हाय अंडी, वीडियो कैबेजी वेपुड़नी चेसी चूपिस्तानंडी। कैबेजी अनगाने स्मेल वस्तुंदनी चाला मंदी अंतगा इष्टपड़रंडी, कानी कैबेजी तोड़ चेसिना ये रेसिपी अयिना सरे मन हेल्थ की चाला मंचिदंडी। दीनिलो नेनु ओक पोड़ुनी वेसी चेसी चूपिंचबोतुन्नानंडी। मनमु एप्पुडु उप्पु कारं वेसुकोनी चेसे वेपुड़ कंटे ఇలా నేను చెప్పిన పొడితో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకుందాం. కొంచెం కరివేపాకును కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. దీంట్లో నేను పచ్చసెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రని వేసానండి. ఇవి కొంచెం క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో తరిగిన క్యాబేజీని వేసుకుందామండి. ఈ క్యాబేజీ 400 గ్రామ్స్ ఉంటుందండి. క్యాబేజీ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలండి. మనం పెట్టిన పోపు, క్యాబేజీ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపు మిక్సీ గిన్నె తీసుకుని దీనిలో 3 స్పూన్స్ వేపిన శనగపప్పుని వేసుకుందామండి. పుట్నాల పప్పు అంటారు కదండి, దాన్ని వేసుకోవాలి. 1 స్పూను ఎండు కొబ్బరిని పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చిని వేసుకుందామండి. మీ కారానికి తగినట్టుగా మీరు ఎండుమిర్చిని వేసుకోండి. 5 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. 1 స్పూను జీలకర్రని వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలండి. మనకి క్యాబేజీలోకి కారం పొడి రెడీ అయిపోయిందండి. ఇక్కడ క్యాబేజీ కూడా బాగానే ఫ్రై అయిందండి. మరొకసారి అంతా బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకుని దీనిలో మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పొడిని వేసుకుందామండి. ఈ పొడిని వేసుకుని అంతా బాగా కలిసే విధంగా కలుపుకుందామండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ మరొక 2-3 నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అంతా బాగా కలిసి ఫ్రై అయిన తర్వాత దీనిలో తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకుందామండి. అంతేనండి, క్యాబేజీ వేపుడు రెడీ అయిపోయింది. ఇలాగా క్యాబేజీ వేపుడిని చేసుకుని రైస్లోకైనా రోటీలోకైనా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేకాదండి, మనం రసం పెట్టుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. క్యాబేజీ అంటే ఇష్టపడని వారికి ఇలా చేసి పెట్టండి. మరలా మరలా ఈ క్యాబేజీ వేపుడు కావాలని అంటారు.
అంత బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.